కూర్చున్నాడు అలా చూశాడు. ఆఖరి వరకు ఇలాగే చుట్టాను, నాకు మాత్రం పత్రం ఇచ్చారు గ్యారంటీ. నేను మాత్రం గ్యారంటీగా ఇలాగే చుట్టాను, మీకు మీరు అనుకుంటున్నారా లేదా, అలాగే మీ ద్వారా కూడా అలా జరగవలసింది. అమ్మ ఉండగానే అందరూ కూడా అలా ఉండవలసింది. అమ్మ ఎలా ఉన్నారు, నేను అమ్మనే, నేను అలాగే ఉండాలి, నేను అలాగే ఉండాలి. ఈ మేనే నాకెదురు, నేను నేనే అని అలాగ పరమాత్మగా ఉండాలి. మరి అప్పుడు ఇంకా టైం వేస్ట్ ఉంది, ఈ చిన్న జీవితాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఎంత కష్టపడి తెచ్చుకున్నారు మానవ జన్మ, ఆ కష్టపడి తెచ్చుకున్న మానవ జన్మను చరితార్థం చేసుకోకుండా విషయవాసంలోకి వెళ్ళిపోతారు. ఏది మానవుని అంటలేదు, ఏది పట్టుకోవద్దు అంటే పట్టుకోవద్దు. మానవుడు నీ భావంలో బ్రహ్మే స్థితిలో ఉండమండి, ఎలా మాట్లాడుకోవాలో అలా మాట్లాడుకోండి, ఉండండి, అంతా బాగుంటుంది. కానీ నీ లోపల ఈ దేహంగా నువ్వు ఎలాంటి డ్యూటీలు చేయగలుగుతున్నావో, బాల్యం ఏమనో వార్ధక్యం కౌమారం అన్ని అన్ని దశలు బతుకుంటే ఎలా జరుగుతున్నాయో అలా నీ భావంలో కూడా ఎదిగి కొలిది పోతగారు. నేనెంత, 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 ప్రతి ఒక్కళ్ళు నేనే. మనకి శత్రువులు లేరు, మిత్రులు రెండు, అందరూ బ్రహ్మస్వరు. అవన్నీ మనసు లక్షణం, మనసు లక్షణం కూడా మనకి మనం అందరం బ్రహ్మ లక్షణాలతో ఉంటున్నాం, బ్రహ్మంగా మిగులుతున్నాం. మరి సత్సంగులు అందరూ యోగులు అని చక్కగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ భావంలో ప్రతి ఒక్కళ్ళు ఉండగలుగుతున్నారు. అందరికీ శుభాకాంక్ష, పరమాత్మగా మిగలటం బ్రహ్మాత్మ.